हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं किसान चॉइस 63 सीसी अर्थागर गुरिंचि तेलुसुकुंदाम। ई मिशन एंटंटे गुंतलु तीयडानिकि चाला उपयोगपड़ुतुंदि। मैन्युअल गा गुंतलु तीयालंटे श्रम एक्कुव अवुतुंदि, टाइम कूडा एक्कुव अवुतुंदि। अला काकुंडा ई अर्थागर मिशन तो एंटंटे मनं गुंतलु तीसुकोवालनुकुंटे गट्टिगा अयिते 30 सेकंड्ल लोपु अयिते खच्चितंगा गुंट अयिते पडिपोतुंदि। मेन इंपारटेंट विषयं एंटंटे ఈ మిషన్ కి 2 అంగుళాలు 4 అంగుళాలు 6 అంగుళాలు 8 10 12 ఇలాగా మనకి తగ్గట్టుగా ఏ బిట్ అయినా పెట్టుకొని మన తగ్గట్టు సైజులో పెట్టుకొని గుంతలు అయితే తీసుకోవచ్చు। ఇది ఎక్కువగా ఏంటంటే కాకరపందిల వాళ్ళకి దొండ పందిరి వేయడానికి లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫెన్సింగ్ వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది। మా దగ్గర తీసుకున్న రైతులు కూడా ఏంటంటే పందిర్లు వేసుకునేటప్పుడు అది పాతటానికి ఏంటంటే మాన్యువల్ గా తీపిచ్చుకునే బదులు సొంతగా ఈ మిషన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళే గుంతలు తీసుకుంటా ఉంటారు। అలానే కాకుండా ఇక బాడిగలకు కూడా ఎల్లి చాలా మంది ఈ మిషన్ తో వాళ్ళైతే సంపాదించుకుంటున్నారు। ఈ మిషన్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనకి। చాలా తక్కువ టైం లో మనకి గుంత అనేది పడిపోతుంది। ఒకల మీద ఆధారపడకుండా ఈజీగా మన పని మనం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది। మనకు తగ్గట్టు సైజు 2 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు అంటే అడుగు వరకు ఏ విధంగా అయినా గాని ఏ బిట్ అయినా పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు। అంతే కాకుండా ఈ మిషన్ ఏంటంటే 2 స్ట్రోక్ మిషన్ అండి। మీకు 63 సీసీ ఇంజిన్ తో ఎక్విప్ అయి వస్తుంది। ఒక లీటర్ పెట్రోల్ కి మీరు 60 ml 2T అనేది కరెక్ట్ గా కలుపుకుంటే ఇంజిన్ రిపేర్ అయితే రాదు। కేవలం దీని సింపుల్ మెయింటెనెన్స్ వల్ల 2T అనేది పెట్రోల్ లో ఎగ్జాక్ట్ గా 60 ml కలుపుకుంటా ఉంటే ఇక రిపేర్ రాదు, అదొక్కటే దీని మెయింటెనెన్స్. ఇది డెప్త్ వచ్చేసి ఏంటంటే 2.5 అడుగుల నుంచి 3 అడుగుల వరకు ఖచ్చితంగా వెళ్తుంది। సో డయా వచ్చేసి మనం పెట్టుకునే బిట్ ని బట్టి ఆ హోల్ సైజ్ అనేది మనం తీసుకోవచ్చు। సో ఈ మిషన్ తో మనకి శ్రమ ఖచ్చితంగా తగ్గుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, రెండోది ఒకల మీద ఆధారపడకుండా మన పని మనమే చేసుకోవచ్చు। అలానే కాకుండా టైం కూడా ఆదా అవుతుంది। అలానే కాకుండా కొంతమంది ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా కొంతమంది రైతులు ఈ మిషన్ తో వాళ్ళ బాడిగలకు వెళ్లి గుంతకి ఎంత తీసుకొని ఆ విధంగా కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు। ఈ మిషన్ ఏంటంటే దీని weight వచ్చేసి మీకు 8 నుంచి 8.5 kg వరకు ఉంటుంది। మామూలుగా ఏంటంటే కొంతమంది రైతులకు ఉన్న అపోహ ఏంటంటే ఇది మనం మోయలేకపోవచ్చు, ఇది తీసుకుంటే మోయగలమా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు। సో దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు। 15 ఏళ్ల కొరవడ దగ్గర నుంచి దగ్గర 70 ఏళ్ల వయసు ఉన్న రైతుల వరకు చాలా మంది ఇది యూస్ చేస్తున్నారు। సింపుల్ గా ఉంటుంది, మనమేమీ గట్టిగా మోయాల్సిన అవసరం కూడా లేదు। మనం ఎలా అయితే గుంత తీయాలనుకుంటున్నామో జస్ట్ ఆ ప్లేస్ లో మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆ బిట్ అనేది పెట్టేసి మన యాక్సిలరేటర్ ఇస్తే ఆటోమేటిక్ గా కిందకి తీసుకెళ్లిపోతా ఉంటుంది। దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు। weight కూడా పెద్దగా అయితే ఏమీ ఉండదు। ఇది ఖచ్చితంగా 8 నుంచి 8.5 kg వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది। ఈ వీడియోలో మనం ఇప్పుడు అన్‌బాక్సింగ్ చేసి ఈ మిషన్ యొక్క పని తీరు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 8 అంగుళాల బిట్, ఇది వచ్చేసి 10 అంగుళాల బిట్. ఇప్పుడు మనం మన కిసాన్ చాయిస్ 63 సీసీ అర్థాగర్ తో 8 అంగుళాల బిట్ అనేది పెట్టి హోల్ ఎలా పడుతుందో ఇప్పుడు వీడియోలో చూద్దాం। ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్. సో ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తేనే మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది। ఆఫ్ చేయాలన్నా గానీ ఇంజిన్ ఆఫ్ చేయాలన్నా గానీ ఈ స్విచ్ అన్నమాట ఇది చోక్. ఇది ఫస్ట్ చోక్ ఆన్ చేసుకోవడం, సేమ్ తైవాన్ పంప్ లాగానే, కాకపోతే ఇది హెవీ ఇంజిన్ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది। పెట్రోల్ పంపింగ్ గాని ఇదంతా సేమ్ ఒకేలాగా ఉంటుంది మొత్తం। ఇది ఏంటంటే యాక్సిలరేటర్ అంటారు। సో మనకి కరెక్ట్ గా హోల్ అనేది కరెక్ట్ గా పడాలి అంటే ఫుల్ యాక్సిలరేటర్ ఇచ్చేసి మనం కొంచెం ఈ హ్యాండిల్స్ ఏదైతే ఉందో కొంచెం హ్యాండిల్ పట్టుకొని కొంచెం పుష్ అప్ ఇస్తే ఆటోమేటిక్ గా కింద బిట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది। చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ హాఫ్ యాక్సిలరేటర్ ఇచ్చేసి హోల్ సరిగ్గా పట్టలేదు అంటారు। ఫుల్ యాక్సిలరేటర్ ఇవ్వండి, కొంచెం పుష్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా ఆ బిట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది। వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత హోల్ అనేది పడిన తర్వాత మళ్ళీ పైకి అనుకుంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా హోల్ మనం అనుకున్న డయాలో అనుకున్న డెప్త్ కి పడిపోతుంది అన్నమాట। సో ఇప్పుడు మనం ఇంజిన్ స్టార్ట్ చేసి ఈ 8 అంగుళాల బిట్ తో హోల్ ఎలా పడుతుందో చూద్దాం।
సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో 63cc కిసాన్ చాయిస్ ఎర్త్ ఆగర్ తో చిటికలో మనం 2 అడుగుల నుంచి 2.5 అడుగుల డెప్త్ లోకి 8 అంగుళాల బిట్ తో హోల్ అనేది ఎట్లా తీసామో చూసాము సో ఈ విధంగా ఏంటంటే రైతు వారి గాని గాని లేకపోతే బయట రియల్ ఎస్టేట్ వాళ్ళు గాని ఎవరకైతే ఈ గుంటలు తీసి తీసే ఎవరైతే ఈ గుంటలతో ఇబ్బంది పడతా ఉంటారో లేకపోతే కూలీల ఖర్చు అదనంగా అవుతుందని ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ మిషన్ అనేది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది 30 సెకండ్ల లోపు అయితే ఖచ్చితంగా ఒక హోల్ అనేది ఈజీగా పడిపోద్ది మన బిట్ సైజుని బట్టి డయా ఎంత అనేది మనం చూసుకొని ఆ బిట్ తీసుకొని మనమైతే ఖచ్చితంగా తక్కువ టైంలో శ్రమ తగ్గించుకొని ఈ గుంతలు అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్.